యశ్వంత్ సిన్హాను విపక్ష పార్టీలు రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించాయి మొదట శరద్ పవార్ గోపాలకృష్ణ గాంధీ ఫరూక్ అబ్దుల్లా పేర్లను పరిశీలించినప్పటికీ పలు సామాజిక సమీకరణాలను బేరీజ్ వేసుకుని యశ్వంత్ సిన్హా పేరును ఖరారు చేశాయి అసలు యశ్వంత్ సిన్హా ఎవరు ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకోవడానికి గల కారణాలేంటి యశ్వంత్ సిన్హా పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ ఆరున బీహార్ రాష్ట్రంలో జన్మించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పాట్నా యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్లో మాస్టర్స్ చేశారు ఆ తర్వాత అదే విశ్వవిద్యాలయంలో పంతొమ్మిది వందల అరవై రెండు వరకు ప్రొఫెసర్గా పనిచేశారు పంతొమ్మిది వందల అరవైలో యశ్వంత్ సిన్హా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో చేరారు తన ఇరవై నాలుగేళ్ల పదవీ కాలంలో ఐఏఎస్గా అనేక పదవులు చేపట్టారు ఆర్థిక శాఖలో అపార అనుభవాన్ని గడించారు ఆ తర్వాత రాజకీయాలపై ఆసక్తితో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఐఏఎస్కు రాజీనామా చేసి జనతా పార్టీలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మొదటిసారిగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు సింగ్ నాయకత్వంలో జనతాదళ్ ఏర్పడినప్పుడు సిన్హా పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు జనతాదళ్ నుంచి బయటకు వచ్చి సమాజ్వాదీ పార్టీలో చేరారు చంద్రశేఖర్ మంత్రివర్గంలో పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి మధ్య కాలంలో ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఆ తర్వాత బీజేపీలో చేరిన సిన్హా పంతొమ్మిది వందల తొంభై ఆరులో పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వాజ్పేయి కేబినెట్లో ఆర్థిక మంత్రిగా విధులు నిర్వర్తించారు రెండు వేల రెండులో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యతలను ఆయన నిర్వహించారు రెండు వేల నాలుగులో లోక్సభ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో బీజేపీ ఉపాధ్యక్ష పదవికి యశ్వంత్ రాజీనామా చేశారు రెండు వేల పద్నాలుగులో హజారీబాగ్ నుంచి ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించింది ఆ తర్వాత ఆయన రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండగా రెండు వేల పద్దెనిమిదిలో పాట్నాలో తాను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు మళ్లీ రెండు వేల ఇరవై ఒకటిలో టీఎంసీలో చేరి ఆ పార్టీకి ఉపాధ్యక్షుడయ్యారు త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్షాల అధ్యక్ష అభ్యర్థిగా ఆయన ఏకగ్రీవంగా ఎంపికయ్యారు దీంతో రాష్ట్రపతి పదవికి నామినేట్ చేయబడిన మొదటి తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిగా నిలిచారు యశ్వంత్ సిన్హా ఇదిలా ఉంటే ఈయనపై రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి తగిన హుందాతనం లేదనే ఆరోపణలు వస్తున్నాయి గతంలో కొన్ని బహిరంగ సభల్లో ఆయన పరుష పదజాలం ఉపయోగించారన్న విమర్శలున్నాయి